हेलो अंडी, हाय, वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स। ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి। ఈ రోజు మనం ఇంకో డిజైన్ నేర్చుకున్నాము। దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఇదండి। సారీలో వచ్చేసి నాకు అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, అందుకోసమే నేను ఈ టైప్ ఆఫ్ నెట్స్ వాడాను। ఇది వచ్చేసి ఈ కలర్ ఒకటి, అలాగే ఈ కలర్ ఆరెంజ్। మనకి లోపల వచ్చేసి కొంచెం కొంచెంగా టచ్ అవుతూ రెడ్ ఉంటుంది, రెడ్ కూడా యూస్ చేశాను అన్నమాట। ఓకేనా? ఈ వీటిని మనము ఫ్లవర్స్ లాగా కట్ చేసుకోవాలి। ఎలా అంటే ఫోల్డ్ చేసి పెట్టుకోండి, కొంచెం సన్నగా వచ్చేలాగా। ఒక ఇంచెస్ వచ్చేసి 2 ఇంచెస్ మెజర్మెంట్ తీసుకోండి। అయితే మనకి అలా 2 తీసుకుంటే స్క్వేర్ షేప్ లో వస్తుందన్నమాట। ఎలా తీసుకున్నా కూడా ఒకవేళ మీకు క్లాత్ అవైలబుల్ గా లేక కొంచెం కొంచెంగా ఉన్నా కూడా వాటిని మీరు స్క్వేర్ షేప్ లో చేసి పెట్టుకుంటే సరిపోతుందండి। ఇలా ఒక 2 ఇంచెస్ వరకు తీసుకోండి, తీసుకొని ఇలా మడిచి కట్ చేసుకుంటే ఇలా బార్గా వస్తాయండి। దీనిని మడిచేసి మనకు కావాల్సిన మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి। ఒక్కసారి ఇలా మడత పెట్టుకొని కట్ చేసుకుంటే అన్న ఒక్కసారి అయిపోతాయండి ఫాస్ట్ గా। అలా కాకుండా కొంచెం కొంచెంగా లేకుంటే ఒక్కొక్కటి అలా చేసాం అనుకోండి మనకి చాలా లేట్ అయిపోతుందన్నమాట। అందులోనూ ఫ్యాబ్రిక్ కదా, చాలా టైం పడుతుంది। ఇలా మడి చేసుకొని అటువైపు ఇటువైపు కట్ చేసి ఇగో ఇలా స్క్వేర్ లాగా చేసుకోవాలి। ఇలా మీకు ఆ క్లాత్ జారిపోయి ఒక వంకరగా వచ్చి మీకు స్క్వేర్ షేప్ కరెక్ట్ గా రాలేదు అనంటే ఇలా పెట్టేసుకొని ఆ స్క్వేర్ షేప్ ని తీసుకొచ్చుకోవచ్చు। ఇలా కార్నర్ కి మడవాలి, మడిస్తే మనకి ఎక్స్ట్రా కొంచెం మిగిలిపోతుంది, దాన్ని కట్ చేసుకుంటే మనకి స్క్వేర్ షేప్ వస్తుంది। ఇలా చూసారు కదా, ఇలా స్క్వేర్ వస్తుందన్నమాట। ఇలాంటి స్క్వేర్ షేప్ ని తీసుకొని దానిని మనము సర్కిల్ లాగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు సర్కిల్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఏదో ఒక క్యాప్ కానీ లేకపోతే ఏదైనా థింగ్ రింగ్ అలాంటివి తీసుకొని ఇలా పెట్టేసి గీసుకొని చేసుకుంటాం కదా। అలా కాకుండా మనం డైరెక్ట్గా ఇలా స్క్వేర్ షేప్ తీసుకున్న కార్నర్స్ని సింపుల్గా కాస్త బెండ్ చేస్తూ ఇలా తిప్పి ఈ కార్నర్స్ కట్ చేసాము అనంటే మనకి సర్కిల్ షేప్ ఈజీగా వస్తుంది। ప్రతిసారి మనం మెజర్ చేసి కట్ చేయాల్సిన అవసరమే లేదన్నమాట। చూసారు కదా, ఇలా వస్తున్నాయి అన్నమాట, కొంచెం ఈ కార్నర్స్ కట్ చేస్తే సరిపోతుంది। ఇలా కొన్ని ఒక 4 సర్కిల్స్ చేసి పెట్టుకోవాలి, 2 కలర్స్ 4 సర్కిల్స్ చేసి పెట్టుకోండి। అలాగే ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్, గ్రీన్ కలర్లో వచ్చి లీఫ్ కోసం అండి, దాన్ని కూడా ఇలా స్క్వేర్ షేప్లో తీసుకొని ఇలా ఫోల్డ్ చేయాలి। ఇలా ఫోల్డ్ చేసి అలాగే కార్నర్ కూడా మంచిగా ఫోల్డ్ చేసి ఈ మిడిల్లోనే వీ షేప్లో కట్ చేయండి। ఇలా ఇలా వీ షేప్లో కట్ చేస్తే మనకి ఈ స్టార్ షేప్ వస్తుందన్నమాట। ఇలా మనకి కొంచెం లీఫ్, కొన్ని లీఫ్స్ ఇలా ఉంటాయి కదా, అదన్నమాట మనకి లీఫ్ లాగా యూజ్ అవుతుందన్నమాట। ఓకేనా? ఇలా మీరు నెట్ అదే ఆరెంజ్ కలర్ ఇంకా రెడ్ కలర్ ఇలా కొన్ని సర్కిల్స్, గ్రీన్ కలర్ వచ్చేసి ఇలా కొన్ని స్టార్స్ చేసి పెట్టుకుంటే మనం కుచ్చు చేసుకోవడానికి ఈజీగా అవుతుందన్నమాట। అదే ఫస్ట్ వచ్చేసి ఈ థ్రెడ్ అనేది శారీకి కుట్టాలి, ఇలా శారీకి కుట్టేసుకోవాలి। రీసెంట్ వీడియోస్ అన్నిటిలోనూ మనము ఇలా కుట్టుకుంటున్నాం కదా, మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదనుకుంటే రెగ్యులర్గా మనం కుడుతూనే ఉన్నాం కదా। ఓకేనా? ఇప్పుడు నీడిల్ని ఈ తల భాగం ఉంది చూసారా, దీనికి కింద వైపు నుంచి కుచ్చాలి, శారీ కింద వైపు నుంచి ఆ తల భాగంలోకి ఇలా కుచ్చాలి। ఇలా కుచ్చిన తర్వాత గ్రీన్ కలర్ మీరు స్టార్ షేప్ తీసుకున్నారు కదా, దాన్ని పెట్టేసేయండి। దాని తర్వాత ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా,
ఇవి వన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫోల్డ్ చేసుకుంటూ కుచ్చాలి దీనికి ఇలా ఒకటి కుట్టి కుచ్చేసాం కదా కట్టి ఇటు సైడ్ కొకటి ఇలా సైడ్స్ కి పెట్టుకుంటూ రావాలి ఒక్క దగ్గరే 1 బై 1 ఒక దాని మీద ఒకటి పెట్టకుండా ఒక దాని పక్కన ఒకటి వచ్చేలాగా పెట్టుకోవాలి నేనైతే ఓన్లీ 4 మాత్రమే తీసుకున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ పెటల్స్ కూడా తీసుకోవచ్చు ఇలా 4 తీసుకున్నాను నేను 4 సరిపోతాయి అనేసి ఇలా తీసుకున్న తర్వాత ఈ కిందకి ఒకసారి కుట్టండి తాజా ఫ్యాబ్రిక్ పెటల్స్ తీసుకున్నాం కదా అవి కుట్టితే మనకి కదలకుండా ఉంటాయి అవి దీనిపైన మళ్ళీ మనం ఇంకో బీడ్ కుట్టుకోవాలి ఇలా ఫ్లవర్ క్యాప్ ఒకటి తీసుకోండి దానిలోకి వైట్ బీడ్ తీసుకోండి మీ దగ్గర అవైలబుల్ గా బిగ్ వన్ వైట్ బీడ్స్ ఉంటే అవి యూస్ చేస్తే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదన్నమాట చాలా మంచి కనిపిస్తాయి ఇలా ఇవైతే ఎక్కువ కనపడతాయి బీడ్ మొత్తం ఉండిపోయి చాలా బాగా కనపడతాయి అన్నమాట ఇవి ప్రస్తుతానికి నా దగ్గర అన్ని అవైలబుల్ గా లేవు అందుకోసం అనేసి నేను చిన్న బీడే యూస్ చేశాను మీకు గనక మీకు అవి మీరు గోల్డ్ సారీకి కనుక కొడుతున్నట్లయితే గోల్డ్ బీడ్స్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది అలాగే గోల్డ్ కాకుండా గోల్డ్ వద్దు వైట్ బాగుంది లేదా సిల్వర్ బాగుంది అని అనుకుంటే మీరు అవే ఫాలో అవ్వచ్చు ఇలా కింద నుంచి ఒకసారి పైకి తీసుకురండి సూదిని ఆ మధ్యలోకి వెళ్ళి ఆ పూస ఉన్న దగ్గర మళ్ళీ ఇంకొక రౌండ్ తీసుకుంటే మనం కింద ముడి వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇలా ముడి వేసేసుకొని కట్ చేసేసుకోవటమే ఇలా వస్తుందండి మనకి ఫ్లవర్ అయితే ఓకేనా ఇప్పుడు నేను మీకు డిజైన్ చూపిస్తాను ఇలా ఉందండి డిజైన్ అయితే ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్కి ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇలా ఉన్న ఈ డిజైన్ మీరు కూడా ట్రై చేయండి మీకు అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే మీకు నచ్చేలాగిన ఫ్యాబ్రిక్ తోటి కొత్త కొత్తగా చేయాలని ఆలోచిస్తూ ఇలా చేస్తున్నాను మీకు ఈ డిజైన్స్ నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చితే ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ ఇట్లాంటివి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి కానీ ఈ డిజైన్లు మాత్రానికి మీరు కూడా ట్రై చేయండి చెప్తుంటాను కదా నేను కొత్త కొత్త డిజైన్లు వేస్తూ మీ బిజినెస్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి అనేసి కొత్త కొత్తవి చేస్తూ ఉంటేనే మన పేరు కూడా బయట వినబడుతూ ఉంటుంది పలానా వాళ్ళు ఇలాంటి డిజైన్స్ వేస్తారంట బాగుంటాయి అనేసి ఓకేనా దానికి తోడు నీట్ వర్క్ ఉండాలి హ్యాండ్ వర్క్ కదా మనం మిషన్ లాగా చేయలేం కాబట్టి నీట్ వర్క్ ఉండాలి నీట్ ఫినిషింగ్ ఉండాలి అలా చేసి మనం ప్రైస్ చెప్పుకున్నా కూడా మనకి ఇచ్చేలాగా ఉంటారన్నమాట ఓకేనా అండి మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి రేపు కలుసుకుందాం నాకు శారీ వచ్చేసి ఇలా పింక్ కలర్ ఎల్లో కలర్ ఇంకా పింక్ కలర్ ఉందండి అయితే వాటి బోర్డర్స్ వచ్చేసి ఫ్లవర్స్ ఉన్నాయి అందుకనే నేను ఫ్లవర్ చూస్ చేసుకున్నాను నేను బోర్డర్స్ అయితే చూపించలేను ఓకేనండి వాట్సాప్లోనే సరిగా ట్యాప్ చేసి లోపలికి వెళ్ళండి ఒక్కోసారి కొంతమందికి కట్ అవుతుందంట ఎందుకు అవుతుందో తెలియదు మరి కనెక్ట్ అవ్వట్లేదు అక్క అంటున్నారు ట్రై చేయండి వస్తుంది మనకి కట్ అయిపోవటానికి ఏముంటుంది వాట్సాప్లోనే నాకు అర్థం కాలేదు
మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. నెట్ డాజిల్స్ నెట్ ఫ్యాబ్రిక్తో చేసుకుంటే మనకి ఇంకా అవి ఊడిపోతాయన్న భయం కూడా ఉండదు. అదే థ్రెడ్ లాగా పాడైపోతాయి, బీడ్స్ లాగా కలర్ పోతాయి అనే టెన్షన్స్ ఏం లేకుండా చాలా బ్యూటిఫుల్గా ఉండే కుచ్చు మనం వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి రేపు మళ్ళీ వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.